షుగర్ ఎవరికైతే ఉందో వాళ్ళు చేయాల్సిన పద్ధతులు ఏమిటి అంటే, మొట్టమొదటిది దివ్య ఆకలి. అంటే మనము రోజు ఆకలి వేసినప్పుడే తినాలి అన్నమాట. ప్రతి పూట కూడా ఆకలి వేయాలి. ఆకలి వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి తర్వాత తినాలన్నమాట. అది ప్లస్ టైంకి తినాలి. ఈ రెండింటిని పాటించాలి మనం. అయితే ఎలా చేయగలం దీన్ని అంటే, మనం ఇప్పుడు మధ్యాహ్నం తింటున్నాం. ఓకే, తినేటప్పుడు 10 ముద్దలు ఆకలి వేసినప్పుడు 9 ముద్దలు తిని ఆగాలి. ఆగినప్పుడు మనము 10వ ముద్ద తినొద్దు అనమాట. కంప్లీట్గా 9 ముద్దలు తినేసి ఆగిపోవాలి అక్కడ. అప్పుడు అది కొంచెం ఆకలితో ఉన్నప్పుడు ఆగాలన్నమాట. ఆగినప్పుడు ఏంటంటే చక్కగా బాగుంటుంది. తర్వాత లంచ్కి, ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ 7 చేసే అలవాటు ఉంది అనుకుందాం మనం ఎగ్జాంపుల్లో. ఓకే, ఒక 10 నిమిషాల ముందు నుంచి 6:50 మనకు ఆకలి వేస్తూ ఉండాలి. ఆకలి వేస్తుండ అబ్బా ఎంత టైం, 6:50 ఎస్ ఇంకొంచెం వెయిట్ చేయాలి, 7 అబ్బా 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆకలి బాగా వచ్చిన తర్వాత అప్పుడు మనం తినాలి, 8 తినాలి. మళ్ళీ ఎప్పుడు తింటాం, మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్న 9 తినే అలవాటు ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9:00 or 8:00 తినే అలవాటు ఉంది ఎగ్జాంపుల్, ఒక 9 తిందాం అనుకుందాం. నెక్స్ట్ రోజు 9 అంటే ఒక 10 నిమిషాల ముందు నుంచి ఆకలి వేయాలన్నమాట. 8:50 ఆకలి అని అనిపించాలి. అనిపించినప్పుడు అప్పుడు అయినా కానీ వెయిట్ చేసి ఒక 10 నిమిషాలు ఆకలి అయిన తర్వాత, అప్పుడు ఆకలి లోపల ఆ 10 నిమిషాల లోపల బాడీ లోపల అంటే చెత్తన్నీ క్లీన్ అయిపోయి ఇంత బాడీ అంతా యాక్టివ్ అవుతుంది. ఆకలితోటే శక్తివంతం అవుతుంది శరీరం. ఓకే, ఒక 10 నిమిషాలు ఆకలి డైలీ మనం తినే ప్రతి పూట తినే ముందు మనకు వెయిట్ చేయించాలి. ఆ 10 నిమిషాలు ఆకలి అయిన తర్వాత నక్కనక్కలు ఆడిపోవాలి, మొత్తం పేగులన్నీ ఇట్లా ఫీల్ అవ్వాలి. ఆకలి అని అనిపించిన తర్వాత అప్పుడు మనం 9 టైంకి తినాలి. మళ్ళీ టైంకి తినాలి, 9 తినాలి. మళ్ళీ మధ్యాహ్నం 1 తింటున్నాం అనుకో, మళ్ళీ 12:50 ఆకలి వేయాలన్నమాట. 9 ఎంత తినాలి మనం, ఎంత తింటే మనకు 12:50 ఆకలి వేస్తుందో అంత తినాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా లేదంటే 12:30 వరకు ఆకలి వేసేటట్టుగా తినొచ్చు మనం. 12:30 ఆకలి వేస్తుంది. ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి, అప్పుడు వాటర్ తాగాలి. వాటర్ తాగితే కడుపు నిండా వాటర్ తాగితే, ఒక 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ వాటర్ తాగితే ఒక 20 నిమిషాల్లో 12:50 వరకు మొత్తం కడుపు అంతా ఖాళీ, మొత్తం కడుపు అంతా లోపలికి ఇంకిపోతుంది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆకలి వేస్తుంది. బాగా ఆకలి వేస్తుంది అప్పుడు 1 తినాలన్నమాట. అట్లా ఈ విధంగా చేస్తే ఏంటంటే, దివ్య ఆకలి అనే విధానం పాటిస్తే ఎంత తినాలి, నెక్స్ట్ పూటకి ఆకలి వేసేంత తినాలి. నెక్స్ట్ పూటకు ఖచ్చితంగా ఆకలి వేయాలన్నమాట, అట్లా తినాలి. అలానే మరి ఒక్కోసారి ఆకలి వేయట్లేదు అండి అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆకలి లేదంటే మీ పనులు చేయట్లేదు, ఎక్కువ పనులు చేయట్లేదు, ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఫుడ్ తినాలండి అంటున్నా కానీ అప్పుడు ఏంటంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎక్సర్సైజులు చేసుకోవాలన్నమాట. మీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేసుకోండి. అది దివ్య ఆకలి అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మనము మధురత, జీవితంలో మధురత ఉండాలన్నమాట. మధురం 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 అని ఎంత ఫీల్ అవుతున్నా లోపల నుంచి, అనుగుణ ప్రతి క్షణాన్ని మధురంగా ఫీల్ అవ్వాలన్నమాట. ఒక స్వీట్నెస్ని ఫీల్ అవ్వాలి. మనము తేనె అంత తీపిగా మాట్లాడాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, అలానే మనము చక్కటి పాటలు కూడా వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి ఒక పాట ఉంది, మధురం మధురం అంత మధురం, మానం మధురం అవమానం మధురం, మధురం మధురం అంత మధురం అనుకుంటూ ఒక పాట ఉంటుందన్నమాట. ప్రతిసారి పాడింది ఆ పాట డైలీ ఒకసారి వినాలి. ఒక 5 నిమిషాల పాట అది వినాలి. అంటే మధురం అంతా, మధురత్వాన్ని మనం పూర్తిగా మన జీవితం అంతా నింపాలన్నమాట. ఓకే, ఇది మరి అలానే ఇంకొక ఎలా అంటే, ప్రతి దాన్ని ఎంజాయ్ చేయడాన్ని, ఆస్వాదించడాన్ని మనం నేర్చుకోవాలి అని మనము మధుమేహం అది మరి ఈ షుగర్ అదని నేర్పిస్తుంది. అది నేర్చుకోవడానికి మనం ఆత్మ ఎప్పుడైతే అనుకుంటుందో అప్పుడు షుగర్ రూపంలో వస్తుంది అన్నమాట. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, మనము రోజు మనకు స్వీట్ తినాలి అనిపిస్తుంది. స్వీట్ అంటే ముఖ్యంగా అంటే ఎందుకు వస్తుంది మనకు, మామూలుగా స్వీట్ మామూలుగా తినొచ్చు కానీ మామూలు తినే దానిలో ఎంజాయ్ చేయట్లేదు అనుకోండి, అవేర్నెస్ తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు డాక్టర్స్ వేరే వాళ్ళందరూ కూడా షుగర్ తినొద్దు, స్వీట్స్ తినొద్దు అంటారు. అయినా దొంగతనంగా అప్పుడప్పుడు కొంచెం తిన్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది.
నువ్వు దొంగతనంగా చేసినవి ఏదైనా టేస్టీనెస్ ఎక్కువ ఉంటుందన్న విషయంలో ఒక నియమం ప్రకారంగా అదేంటి అందుకని షుగర్ అనే వ్యాధి వస్తుందన్నమాట. ఎట్లయినా అప్లై చేస్తున్నా వీళ్ళు కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కదా అని అందుకే వ్యాధి తెచ్చుకుంటాం అన్నమాట మనం. సో ఆ విధంగా వ్యాధిని గిఫ్ట్ ఇస్తుంది అంటే ఎవరు తినొద్దు తినొద్దు అంటప్పుడు మనకు కొంచెం తినాలనిపించే కోరిక కొంచెం కొంచెం అయినా తిని ఎంజాయ్ చేస్తాం ఎంజాయ్మెంట్ మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని ప్రాథమికమైన విషయం అంటే ఫండమెంటల్ కాన్సెప్ట్ని గుర్తుంచుకుని మనం ఏంటి బాగా ఎంజాయ్ చేయాలి, ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలి. ఓకే, సో ఏం చేయాలంటే ఆ ప్రకారంగా మనం చేయాల్సింది అంటే డైలీ ఒక స్వీట్ తీసుకోవాలి, మనకు నచ్చిన స్వీట్ ఏదైనా తీసుకుని బాగా నమలాలి. ఒక 5-10 నిమిషాలు బాగా నమలాలి, ఎంత వీలైతే అంతసేపు నమిలి తర్వాత కమోడ్లో ఊసేయాలి, ఎక్కడైనా బయట ఊసేయాలన్నమాట. ఓకే, డస్ట్బిన్లో కానీ కమోడ్లో కానీ ఊసేసి బాగా నమిలి ఎంజాయ్ చేయాలి. కళ్ళు మూసుకు ఒక 5 సార్లు నమలాలి, అలా ఎంజాయ్ చేయాలి, ఫీల్ అవ్వాలి, నమలాలి. మళ్ళీ ఒక 5-10 నిమిషాలు 5-10 సార్లు నమలాలి, నమ్మి అలా 5-10 సెకండ్లు అలా ధ్యానం చేయాలి. ఆ స్వీట్ నోట్లోనే ఉంటుంది, నములుతూ నములుతూ లాలాజలం అంతా ఊరుతూ చక్కగా ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క నమలడాన్ని నాలుగుతో అటు ఇటు టచ్ని ఫీల్ని అంతా ఎంజాయ్ చేయాలి. స్వీట్ని ఎంజాయ్ చేసి అది మాత్రం లోపలికి తీసుకోవద్దు, ఆ ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. అప్పుడు మన బాడీకి ఇంకా స్వీట్ అంటే షుగర్ వ్యాధి ఉంది కాబట్టి అది ఊసేయాలి, ఏం పర్వాలేదు, మొహమాట పడద్దు ఆ విషయంలో. బట్ ఆ ఎంజాయ్మెంట్ అనేది మన నూనె తీసుకుని సోలుకు నాకు సోలికి రుచి ఆహారం అంటే రుచిని ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి అది గొంతు దాకా తీసుకెళ్ళాలి, గొంతు చివరి దాకా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒకసారి రుచి మొగ్గలు నాలుగు పైనుంచి కింద రకరకాల అన్ని ప్లేసెస్లో ఉంటాయి, ఈ రుచి మొగ్గలకి అన్ని రకాలుగా చూపించాలి, దాని టేస్ట్ అంతా చూపించి తర్వాత దాన్ని కంప్లీట్గా ఊసేయాలన్నమాట. మొహమాట పడద్దు. ఈ విధానం చేయడం వల్ల కూడా చాలా తక్కువ ఫాస్టెస్ట్గా షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఫుడ్ మెడిటేషన్. మనము జిఎంపి విజ్డమ్లో ఫుడ్ మెడిటేషన్ ఒక వీడియో ఉంటుంది, అది మీరు కనుక్కోండి, చూడండి, వెతకండి, పట్టుకోండి. అది ఏంటంటే బేసిక్గా దాని కాన్సెప్ట్ ఏంటంటే మనము 5 సార్లు నమలాలి, ఒక 5-10 సెకండ్లు ఆగాలి, ధ్యానం చేయాలి, మళ్ళీ 5 సార్లు నమలాలి. అలా మనము ఒక కొంతసేపు అంతా కూడా అలా ప్రతి ఒక అట్లీస్ట్ కనీసం ఒక 2 ముద్దలన్నా మనం అలా విధంగా చేయాలి ప్రతిసారి తిన్నప్పుడల్లా. ఓకే, ఒక 2 నిమిషాలు టైం స్పెండ్ చేయాలి. ఓకే, ఎవరికైతే మరి షుగర్ వ్యాధి ఎక్కువ ఉందో ఆ ఫుడ్ మెడిటేషన్ పెట్టుకుని డైలీ ఒకసారి వీలైతే ఒకసారి కానీ లేకపోతే ఒకసారి 25 మినిట్స్ మెడిటేషన్ ఉంటుంది అన్నమాట. అది చేస్తే ఏంటంటే చక్కగా ఫుడ్ ఎంజాయ్ చేయడం ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆస్వాదించడం ఎప్పుడైతే అర్థమవుతుందో, దాని అనుగుణమైన మన శరీరంలో, మనసులో, ఎమోషనల్ బాడీలో, ఆత్మ లోపలికి అంతా కూడా నరిష్మెంట్ అవుతుంది అన్నమాట, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అప్పుడు అన్నీ కూడా బ్లెస్సింగ్స్ అయ్యి అన్ని రోగాలు షుగర్నే కాదు శరీరంలో అన్ని రోగాలకు పోవడానికి కారణమవుతుంది అని మరి చెప్పారన్నమాట ఓషో మాస్టర్ గారు. ఎందుకు అంటే సైకోసొమాటిక్ డిసీజెస్ అన్నీ కూడా మనసు నుంచి 95% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ సైకోసొమాటిక్ అని చెప్పారు. అంటే మనసు నుంచి బాడీలోకి వచ్చేవి, అంటే మనసు దగ్గర ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే అందువల్ల బాడీలో అనీజినెస్ క్రియేట్ అవుతుంది అని చెప్పి అన్ని డిస్సాటిస్ఫాక్షన్స్ ను సాటిస్ఫై చేసే అంత హ్యాపీనెస్ మనం ఫుడ్ తినడం తినేటప్పుడు నమ్ములు తినడం వల్ల, ఎంజాయ్ చేస్తూ తినడం వల్ల, నాలుకని గమనించడం వల్ల, మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ తినడం వల్ల వస్తుంది. కాబట్టి కంప్లీట్ అన్ని డిసీజెస్ నుంచి బయటికి పడడానికి ఇది మార్గదర్శకం మొత్తం అవుతుందన్నమాట. ఓకేనా, విష్ యూ ఆల్ ది బెస్ట్. అన్ని కంప్లీట్గా సమస్త ఆరోగ్యంతో బ్రహ్మానంద బ్రహ్మజ్ఞానంతో విరాశులుగాక. విష్ యూ ఆల్ ది బెస్ట్.